హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈగల్ తెలుగు టెక్. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కింద అనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అందరికంటే ముందు నా వీడియోస్ మీరే చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మన నా ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ కాని వాళ్ళు ఉన్నారో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఏమైనా యాప్స్ గురించి అప్డేట్స్ ఉంటే అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు నాతో అక్కడ నుంచి చాట్ అనేది చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవాడి వీడియోలో మీకోసం ఒక మంచి మనీ ఎర్నింగ్ యాప్ అనేది తీసుకురావడం జరిగింది. యాప్ నేమ్ వచ్చేసి వన్ కోడ్. ఇందులో సైన్ అప్ అయినందుకు 50 రూపీస్ రావడం జరుగుతుంది. ఇందులో మినిమం విత్డ్రా వచ్చేసి ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు యాప్లో ఈ విధంగా రిజిస్టర్ కావాలని చెప్తాను. ముందుగా యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన ట్యాప్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా అందులోనే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, యాప్ యొక్క లింక్ మీద అయితే ట్యాప్ చేయండి. తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అనేది చేయండి. తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది యాప్ యొక్క ఇంటర్ఫేస్. ఇక్కడ ఇంటూ మార్క్ అనేది ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి స్కిప్ అనేది చేయండి. తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. మిమ్మల్ని లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. తర్వాత అప్లై మీద ట్యాప్ చేస్తే లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ అవుతుంది. తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. సైన్ అప్ ఇన్వైట్ ఓన్లీ, దాని మీద ట్యాప్ చేయండి. అప్పుడైతేనే మీకు బోనస్ 50 రూపీస్ రావడం జరుగుతుంది. తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ నేమ్ ఎంటర్ చేయండి, మీ మొబైల్ నెంబర్, మీకు పేటిఎం మొబైల్ నెంబర్ ఉంటే అంటే కేవైసీ కంప్లీట్ అయి ఉంటే ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు ఏవైతే ఎర్న్ చేసినామని దాంట్లోకే వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నేను రిఫరల్ కోడ్ ఇస్తాను స్క్రీన్ మీద, దాన్ని ఎంటర్ చేయండి. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఎంటర్ చేయండి. అప్పుడైతేనే మీకు 50 రూపీస్ రావడం జరుగుతుంది. తర్వాత ఇది మీరు మీ ఇష్టమైన రిఫరల్ కోడ్ ఇక్కడ నుంచి ట్యాప్ చేసి చూస్ చేసుకోవచ్చు. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత క్రియేట్ ఫ్రీ అకౌంట్ దాని మీద ట్యాప్ చేయండి. తర్వాత మీకు మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ దాని మీద ట్యాప్ చేయండి. తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. యూస్ మై కరెంట్ లొకేషన్, దీని పైన ట్యాప్ చేసి లొకేషన్ యాక్సెస్ అనేది ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను యాప్లోకి వెళ్ళి ఏ విధంగా ఎర్న్ చేయాలి, విత్డ్రా చేయాలి, రిఫర్ చేయాలి అనేది కూడా చెప్తాను. ఫ్రెండ్స్, యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీకు వచ్చిన సైన్ అప్ బోనస్ 50 రూపీస్ ఇక్కడ కనబడతాయి, ఆ లాక్లో ఉంటాయి. ఇప్పుడు ఏ విధంగా అన్లాక్ చేసుకోవాలని చెప్తాను. ముందుగా కింద ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసే మళ్ళీ మీకు ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చిన్న ఆరో మార్క్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. ఎవరికైతే పేటిఎం మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇస్తారో వాళ్ళకి అవసరం లేదు. ఎవరికైతే పేటిఎం లేదో కేవైసీ కంప్లీట్ అయ్యి వాళ్ళకి ఆప్షన్ అనేది అవసరం ఉంటుంది. అంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే అందులోకే మనీ వెళ్తుంది. ఓకే, దీనిపైన చిన్న ఆరో మార్క్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది అన్నీ ఫిల్ చేసి ఇక్కడ చిన్న బాక్స్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ దాని మీద ట్యాప్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు ఎర్న్ చేశారో ఆ మనీ మొత్తం వెళ్ళి బ్యాంక్కి వెళ్తుంది మనీ అంతా. ఓకే, ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు అది మీకు వచ్చిన 50 రూపీస్ అన్లాక్ చేయాలంటే ఇంకొక చిన్న ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ కింద బ్రాండ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఏదైనా ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి. అంటే ఇది ఫస్ట్లో ఉంది చూడండి, ఈక్వైట్స్ బ్యాంక్ అకౌంట్ అని. అంటే ఇది జీరో అకౌంట్, దీనివల్ల మనకి ఏ విధమైన ప్రమాదం ఏం లేదు. అంటే ఇది దీనివల్ల యూజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఏం లేవు. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఎవరికో ఒకరికి షేర్ చేయండి, లేకపోతే మీరే అకౌంట్ ఓపెన్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా రావడం జరిగింది. స్కిప్ చేసుకోండి దీన్ని. ఓకే, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, షేర్ అనే ఆప్షన్, దీనిపైన ట్యాప్ చేయండి. దానికన్నా ముందు అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదవండి, అన్ని ప్రతి ఒక్కటి చదివే చేయండి. ఓకే, తర్వాత షేర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు ఎవరికో ఒకరికి షేర్ చేయండి. నేను షేర్ చేస్తున్నాను టెలిగ్రామ్ నుంచి వెళ్ళి, జస్ట్ సెకండ్స్. అక్కడ నుంచి వెళ్ళి మనము లింక్ను ఓపెన్ చేసుకొని మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటే మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఏదైతే ఈక్వైట్స్ బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన కమిషన్ మనకి ఇస్తారో 100 రూపీస్ ఉంటాయి, 100 రూపీస్ రావడం జరుగుతుంది. ప్లస్ మనకు వచ్చిన సైన్ అప్ బోనస్ 50 రూపీస్ అన్లాక్ అవుతుంది. ఓకే, నేను ఒకరికి షేర్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ సెకండ్ ఫ్రెండ్స్, షేర్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు లింక్ అనేది రావడం జరిగింది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మిమ్మల్ని క్రోమ్కు తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ప్రతి ఒక్క డాక్యుమెంట్
మీ నేమ్ అన్ని ఇచ్చేసి ఓపెన్ చేసుకోండి. మీరు ఏదైతే అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో దాని యొక్క కమిషన్ అనేది ఇక్కడ 3 డేస్లో ట్రాక్ అవి యాడ్ అవ్వడం జరుగుతుంది. పెండింగ్లోకి వస్తాయి, తర్వాత పేలోకి వెళ్తాయి 3 డేస్లో. అంటే 3 డేస్లో మళ్ళీ పేమెంట్ అనేది రావడం జరుగుతుంది, ఏదైతే మీరు సక్సెస్ఫుల్గా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మళ్ళీ బ్రాండ్స్ ఆప్షన్లోకి ఇక్కడ సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే మీరు ఏ విధంగా ఈక్వైట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో అదేవిధంగా ఇక్కడ 0 అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. వాటి వల్ల ఏమి ప్రమాదం ఏమి లేదు. సేవింగ్ అకౌంట్స్ మాత్రం ఓపెన్ చేసుకోకండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే. ఓకే, తర్వాత అదేవిధంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఓపెన్ చేసుకోవచ్చు. 35 రూపీస్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఏంజల్ బ్రోకింగ్, అప్స్టాక్స్ అకౌంట్స్ ఎవరైనా యూట్యూబర్స్ చెప్తే ఓపెన్ చేసుకుంటారు. మీకు ఏ విధమైన మనీ అనేది రాదు. ఓకే, ఈ యాప్ నుంచి వెళ్ళి ఓపెన్ చేసుకున్నారనుకో ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్స్ 325 రూపీస్ వస్తాయి, అప్స్టాక్ అకౌంట్కు 350 రూపీస్ వస్తాయి. ఓకే, ఈ విధంగా అకౌంట్స్ అనేది ఓపెన్ చేసుకొని ఎర్న్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీ అమౌంట్ పెండింగ్లోకి వస్తుందో దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు కింద ఎప్పుడు మన పేటిఎం అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఎప్పుడు రిసీవ్ అవుతుందో ఇక్కడ డేట్ కనిపిస్తుంది. ఆ డేట్లో నైట్ 12 o'clock వరకు ఖచ్చితంగా మీ పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మనం రిఫర్ ఎలా చేయాలని చెప్తాను. ఇక్కడ కింద థర్డ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనం ఇక్కడ నుంచి రిఫర్ అనేది చేసుకోవచ్చు. షేర్ నౌ దాని మీద ట్యాప్ చేసి రిఫర్ అనేది చేసుకోవచ్చు. దానికంటే ముందు ఇందులో ప్రతి రిఫర్కి మనకు 25 రూపీస్ ప్లస్ 10% కమిషన్ మన ఫ్రెండ్స్ నుంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, తను కూడా ఈక్వైట్స్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే తనకు 100 రూపీస్ వస్తాయి, ప్లస్ మనకు 10 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యాప్ నుంచి వెళ్ళి చాలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.